అమ్మవారు కోరికలు కొంగు బంగారం చేస్తుంది, కొడుకులకు కొడుకులు ఇస్తారు, అడిగిన వాళ్ళకు ఆడపిల్లలు ఇస్తారు, అమ్మవారు అడుగడుగున మనకు ఉంటది. నాకు మంచిగా అనిపిస్తుంది ఏదంటే అది ఇస్తాడు రామలింగయ్య అంటే. వెల్కమ్ టు సుమంటి. మనం ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చెరుగొట్టునందున్నాం. అయితే ఈ రోజు అత్యంత అరుదుగా వచ్చే అమావాస్య, ఆదివారం ఆషాఢ మాసం ఆఖరి రోజు ఆశ్లేష నక్షత్రం అయినటువంటి ఈ అరుదుగా వచ్చే రోజుకి ఈ కొండపై లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఎందుకు వచ్చారు, అసలు ఏంటి ఈ రోజు పవిత్రత, ఈ అర్ధరాత్రి సమయంలో తండోపతండాలు వస్తున్న ఈ జనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెరువుగట్టు కొండపైన కోలాహలం, డప్పు, బోనాలు, ఈ కోలాహలం ఎందుకు ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వెలుగుపల్లి, నల్గొండ జిల్లా వెలుగుపల్లి. ప్రతి అమావాస్యకు వస్తుంటారా? ప్రతి అమావాస్య వస్తాం, కానీ బోనాలు ఏమిటి, ప్రతి అమావాస్యకు వస్తాం. బోనాలతోనే వస్తారా? లేదు లేదు, ఇది ఆషాఢ మాసం కాబట్టి తీస్తుంది. ఆషాఢ మాసం ఆసుకర రోజు కాబట్టి ఈ రోజు బోనాలు తీశారు. అయితే ఇంత పెద్ద క్షేత్రం పైన ఎందుకు ఇంత భక్తులు లక్షలాదిగా వస్తున్నారు? తండ్రి మహిమలు అట్లున్నాయి కదా, మహిమలు చూపిస్తాడు. కోరుకున్న భక్తులకు కొంగు బంగారమే నిలుస్తాడు రామలింగేశ్వరుడు. అనుకున్న కోరిక నెరవేరుస్తాడు, ఏదనుకుంటే అది జరుగుతుంది. అట్లా మేము కోరిక అనుకున్నాం, దాన్ని పాలించింది, వచ్చి బోనాలు లెక్కిస్తున్నాం అమ్మవారు. మీ కోరిన కోరికలు తీరినా? తీరినాయి. ప్రత్యేకత ఏంటి, ఈ బోనాలు ఇంతగానో అలంకరించుకోవడం ఏంటి, ఆ వివరాలు ఏమైనా చెప్తారా? ఇక్కడ జడరామలింగేశ్వర అని ఉంటుంది, శివునికి ఒక పక్క జడలు ఉంటాయి, అందువల్ల ఇక్కడ బోనాలకు ప్రత్యేకత. అమ్మవారు కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తుంది, కొడుకులకు కొడుకులు ఇస్తుంది, అడిగిన వాళ్ళకు ఆడపిల్లలు ఇస్తుంది, అమ్మవారు అడుగడుగున మనకు ఉంటుంది, అది ప్రత్యేకత. ఎక్కడి నుంచి వచ్చింది? మాది నెక్రేకల్. ఈ బోనాలు ప్రత్యేకంగా అలంకరించారు కదా, ఏమేమి ఉంటుంది? ప్రసాదాలు అన్ని పెట్టుకొని వస్తుంటాం. అట్లా నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి అంటే ప్రతి అమావాస్యకు వస్తారా ఈరోజు? అంటే ఇది థర్డ్ టైం రావడం, ఇలాగే విన్నాం అన్నమాట. అంటే చాలా పవర్ఫుల్ ఉన్నట్టు కావడం అనేసి, అంటే జరిగినాయన్నీ అనుకునేవన్నీ అవుతుంటాయి అనేసి, ఐదు అమావాస్యలు వచ్చి ఇలా నిద్ర చేస్తుంటే అనుకునేవన్నీ అవుతాయని అలా వింటుంటే వచ్చామన్నమాట. ఇది థర్డ్ టైం రావడం. ఇప్పుడు పబ్లిక్ టాక్ ఈ పుణ్యక్షేత్రం పైన ఐదు అమావాస్యలు నిద్ర చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారా? అవునండి, ఆల్మోస్ట్ దాదాపుగా కొందరు పౌర్ణమి ఐదు పౌర్ణమిలు చేస్తుంటారు, కొందరు ఐదు అమావాస్యలు చేస్తుంటారు. అలా దాన్ని బట్టి కొందరి నమ్మకంతో అమావాస్య రోజు వస్తారు, కొందరు పౌర్ణమి రోజు వస్తుంటారు, అలా జరుగుతుంటారు. మీకు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్గా అనుకునేవన్నీ అంటే థర్డ్ వీక్ మేము వస్తున్నామని అప్పుడే రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేసినాం. నా లైఫ్లో నేను స్పెషల్గా అంటే నేను అనుకోని కూడా అట్లీస్ట్ అది ముందు పడి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడం వచ్చింది. ఇది థర్డ్ అమావాస్య కదా, నేను ఫిఫ్త్ అమావాస్య వరకు వెయిట్ చేసేది కంప్లీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. అసలు ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు కూడా మాకు అసలు దర్శనం అవుతుందా అవ్వదా అనుకున్నాం. ఇంకా ఈ రోజు చాలా బాగా అయింది. అయితే ఈ రోజు అత్యంత అరుదుగా వచ్చే రోజు అని విన్నాం, ఆషాఢ మాసం ఆఖరి రోజు, అమావాస్య, ఆదివారం, ఆశ్లేష నక్షత్రం, ఇన్ని రకాలు కలిసి వచ్చింది కదా. ఈ రోజు దర్శనం అనేది మీకు హ్యాపీగా ఉంది, అయితే థర్డ్ టైంకి మీకు కలిసి వచ్చింది అనుకుంటున్నారా? అంటే నేను పాజిటివ్ రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ వీక్కి అండ్ థర్డ్ వీక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఐ మీన్ లైక్ ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి అండ్ థర్డ్ అమావాస్య దర్శనం చేసుకోవడానికి నా రిజల్ట్ అయితే ముందుకు వచ్చింది, నాకైతే పాజిటివ్ జరుగుతుంది అంతా. అత్యంత మహిమాంతో అయిన శివాలయం ఇది, సాక్షాత్ మనం శివుని సన్నిధిలో ఉన్నాము. ఈరోజు అమావాస్య సందర్భంగా ఈ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అసలు ఈ రోజుకున్న విశిష్టత ఏంటో పంతులు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే. ఓం నమో భగవతే రామలింగాయ. ఈరోజు అమావాస్య సందర్భంగా ఇక్కడికి శ్రీ పార్వతీ జడ రామలింగేశ్వర స్వామి వారి
సన్నిధిలో వాళ్ళు వచ్చి ఇక్కడ భక్తులు స్వామివారిని నిద్ర చేస్తారు. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ కోరికలు, ఒక 3 అమావాస్యలు, 4 అమావాస్యలు, 5 అమావాస్యలు ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ నిద్ర వాళ్ళ కోరికలు స్వామివారు దర్శించుకోబోతారు. అభిషేకం అర్చన అలాంటి ఏమి ఉండవు. ఓం స్వామివారు దర్శించుకోబోతారు. 100,000 మంది, 1,00,000 మంది దాదాపు వస్తారు. 3 గుళ్ళు ఎక్కి అక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడ స్వామివారిని నిద్రిస్తారు. త్రేతాయుగంలో శ్రీ పార్వతీ జడ రామలింగ స్వామివారు చిన్న లింగం పెట్టుకుంటూ పరశురాముడు దర్శనంతో స్వామివారు కనుక జడల మాదిగా ఉంటాయన్నమాట. జడ రామలింగేశ్వర స్వామి అంటారు. ఈ యొక్క స్వామివారి కోరిక నెరవేర్చిన ఆరోగ్యదాత ప్రతదాత, అందుకు స్వామివారు వచ్చి ఇక్కడ నిద్రపోతారు భక్తులు. ప్రతి అమావాస్యకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? పెద్ద ఎత్తు భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామివారికి వాళ్ళ కోరిక నెరవేర్చి స్వామివారు దర్శించుకొని పూజ చేస్తే వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఎక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి, చాలాపట్నం నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి ఇక్కడ వస్తారు స్వామివారికి. ఇక్కడ స్వామివారు వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు నమస్కారం చేసుకొని పూజ చేసుకొని వెళ్తారు. ఇక్కడ నిద్ర చేసి స్వామివారికి ఎగదాక ఇక్కడ 3 గుళ్ళపైకి వెళ్తారు. పాదాలు గోపురం ఇక్కడ స్వామివారు నమస్కరించుకొని ఇక్కడ రథసప్తమి రోజున బ్రహ్మోత్సవం జరుగుతుంది. 5 రోజు విశేషంగా ఆ రోజు ఇక్కడ శివాలయంలో మామూలుగా శివరాత్రి రోజు జరుగుతుంటుంది. ఇక్కడ రథసప్తమి రోజున 5 రోజు పాంచాక్షరి ఉంటాయి అక్కడ చెబుతారు. అమావాస్య రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా చేపడతారా? ఇక్కడ అమావాస్య రోజు లక్ష్మపూర్వాచన దొరుకుతుంది. స్వామివారి అందరూ ఇక్కడ లక్ష్మపూర్వాచన చేసి స్వామివారి ఇట్లా శివసత్తులు వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పించి ఇంకా విధంగా స్వామివారికి నిద్ర చేసి ఇక్కడ మా స్వామివారి అనేక ప్రత్యేకత. భక్తులు ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి అయినా సరే దర్శనానికి పోటీస్తారు కదా, ఎప్పటి వరకు దర్శన భాగ్యం కల్పిస్తారు? జనాలు భక్తులు స్వామివారికి 12, 1 వరకు స్వామివారికి దర్శనం నిత్యం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు కదా, వాళ్ళకి దర్శన భాగ్యం అమావాస్య రోజు. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా విశిష్ట అమావాస్య కాబట్టి చాలా భక్తులు వచ్చారు. ప్రతి అమావాస్యకి 50,000 నుంచి 70,000 వస్తారు. ఈసారి అదేవిధంగా ఆదివారం అమావాస్య కాబట్టి దాదాపు 80,000 నుంచి 100,000 మంది ఇక్కడ వచ్చారు. స్వామివారికి ఇక్కడ నిద్ర చేసి స్వామివారి వాళ్ళ కోరికలు నేర్చుకుని స్వామివారిని తెలుసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యే వరకు ఉంటారు. ఆ తర్వాతే స్వామివారితో అందరూ దూర భక్తులు దర్శనమవుతారు. స్వామివారు కులోజు చూస్తున్నారు కదా, ఈ యొక్క క్షేత్రానికి భక్తులు సరిగ్గా అర్ధరాత్రి అవుతుంది. అయినప్పటికీ జనాలు క్యూ లైన్లో ఇంకా తండోపతండాలో తరలి వస్తున్నారు. ఇక్కడ అధికారులు ప్రతి ఒక్క భక్తునికి దర్శనం కల్పించిన తర్వాతనే ఆలయాన్ని మూసేస్తారని చెప్తున్నారు. ఏంటిది ఇలా పడుకోబట్టి పసుపు కుంకుమ చల్లుతున్నారు, ఎందుకు ఇలా చేస్తారు? ఇది అమ్మవారికి మంచి ఆరోగ్యం, మంచిగా లేని వాళ్ళకు ఆరోగ్యం మంచిగా అవుతుంది. చేసిన పనులు మంచిగా కావాలని, ఆరోగ్య సమస్య అయినా పంట పైర్లనైనా, ఇప్పుడు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా షాపులు నడవకపోయినా పిల్లల సమస్యలు మంచిగా లేకున్నా ఆరోగ్యం మంచిగా లేకున్నా అన్నీ అనుకున్నాయన్నీ మంచిగా అవుతున్నాయి. ప్రతి అమాసకి ఇట్లనే చేస్తాం, ఇక్కడ మంచిగా జరుగుతుంది. చాటికే కోట్లాది మంది వస్తున్నారు. చేసిన వాళ్ళకి అందరికీ మంచిగా అనిపిస్తుంది. చాటికే ప్రతి అమాసకు పుణ్యానికి వస్తున్నారు. ఇక్కడ మంచిగా జరుగుతుంది. చాటికే వస్తున్నారు అమ్మవారి కాడికి. ఇలా పెడితే ఏం జరుగుతుంది? ఇట్లా చేస్తే ఆరోగ్యం మంచిగా అవుతుంది. దేవుడు మంచిగా చేస్తుండు. చాటికే వస్తుండు. ఆ శివయ్య తండ్రి, ఆ ఎల్లమ్మ తండ్రి, ఆ ఎల్లమ్మ శివయ్య భారతమ్మ మంచిగా చేస్తుంది. చాటికే వస్తున్నారు. ఇక్కడ స్వామివారి పాదుకలు అవి పాకాలు, అవి పాకాలు ప్రతి అమాస అమాసకి ఇట్లా పెడతాం మేము. ఇట్లా పెడితేనే మంచిగా జరుగుతుంది. మంచిగా జరిగితే ప్రతి అమాస అమాసకు వస్తారు. ప్రతి అమాసకు వస్తారు. అలా ఎంతసేపు పడుకుంటారు? ఒక 1/2 గంట సేపు బండ పెడతాం. పాకలేని వాళ్ళ 1/2 గంట సేపు బండ పెడతాం. గుమ్మడికాయలు కొడతాం, పసుపు కుంకుమ వేస్తాం. అమ్మవారి దయ వల్ల, శివయ్య దయ వల్ల అయితే మంచిగా అవుతుంది. కోట్లాది మంది అయితే ఇక్కడ వస్తున్నారు. ప్రతి ఒక్కటి అనుకున్నది అనుకున్నది జరుగుతుంది. స్వామివారి పాదాల చెంత ఆరోగ్యం బాగాలైన వరకు స్వామివారి పాదుకలు పెట్టినట్లయితే మంచి జరుగుతుంది. మంచిగా అవుతుంది. జాటికే వస్తున్నారు. అనుకున్నవి కూడా అమలు అవుతున్నాయి. సంతానం గానంలో సంతానం అవుతుంది, కళ్యాణం గానంలో కళ్యాణం అవుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. జాటికే వస్తున్నారు. మంచిగా కూడా జరుగుతుంది. జరుగుతుంది. జాటికే వస్తున్నారు. ప్రతి అమాసకు వస్తున్నారు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్ అండి, హైదరాబాద్ దిల్షుక్ నగర్. అయితే ఈరోజు ఇక్కడ ఇంత 100,000 మంది నిద్ర చేస్తున్నారు కదా, మీరు ఎన్నోసారి వచ్చారు? నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. దేని అమావాస్య మంచిది అని చెప్తే వచ్చామండి. అందరూ అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మంచిదని చెప్తుంటే అందుకోసం వచ్చారు? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ ప్రత్యేకత ఏంటి? మేము వంగపల్లి, యాదాద్రి భువనగిరి వంగపల్లి. ఇక్కడ ప్రతి అమాసకు మంచిగా అనిపిస్తుంది అని వస్తారు.
ఎన్ని సార్లు వచ్చారు మా మీరు? మస్తుగా వచ్చినా. మీరు ఎన్ని సార్లు వస్తున్నారు మీ దేవుని దగ్గరికి? మంచి జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, అనుకున్నది అవుతుంది, అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి దొరకదని వస్తున్నాం. మా తేరటి పెళ్లి. ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మ? నేను 86 నుంచి వస్తా. కంటిన్యూగా వస్తున్నారు? కంటిన్యూగా అంటే అమాసకు రాను, ఎప్పుడన్నా మధ్య మధ్యన ఒక 5 అమాసాలు వస్తా, మళ్ళీ ఆగిపోతా. కళ్యాణానికి అయితే కంపల్సరీ వస్తా, తలంబ్రాలకు రథ సప్తమి రోజు తలంబ్రాలకు కంపల్సరీ వస్తా. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. ఏదంటే అది ఇస్తాడు రామలింగయ్య, అంతే. ఎవరిని కోరికలన్నీ తీరుస్తుంది, తీరుస్తుంది. ఇంకా రెండే ఉన్నాయి ఇక నాకు, ఆ రెండింటి కొరకు మళ్ళీ వచ్చిన. ఇప్పుడు ఇక్కడ మన చెరువు గట్టి రామలింగేశ్వర స్వామి ఉంటాడు, అక్కడ మూడు గుళ్ళ పైన ఉంటాడు నాన్న దేవుడు. ఇక్కడ స్వామి వారు ఇక్కడ పాదాలు మోపి అక్కడ వెలిసిండు. సో ఇక్కడ స్వామివారి పాదాలు అంటారు. ఇక్కడ ఎవ్వరు కానీ ఎలాంటి కోరికలు కోరుకొని స్వామివారి చెక్క పాదాలు ఉంటాయి నాన్న, చెక్క పాదాల మీద పెట్టుకొని పసుపు కుంకుమ గుమ్మడికాయ కొబ్బరికాయ నవధాన్యాలు నిమ్మకాయల తోటి ఇక్కడ ఇలా చిన్నగా తీసేసుకుంటారు అన్నమాట. అట్లా తీసేసుకొని మీద ఏమన్నా గాలి ధూళి అలాంటివి ఉన్నాయి, మన దరిద్రం ఉన్నా మీదకించి పోతుంది. మంచిగా వృత్తి కానీ వ్యాపారం కానీ మంచిగా అవుతుంది, విద్యా వృద్ధి మంచిగా నడుస్తుంది, ఎలాంటి ఊర్లో అయినా నడుస్తుంది నాన్న. ఇక్కడ అందరు ఈక్వలే, ఎక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు నాన్న, ప్రతి ఒక్కరు సమానంగా ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినా కూడా అదే లైన్లోకించి పోవాలి, బికారోడు వచ్చినా అదే లైన్లోకించి పోవాలి, ప్రతి ఒక్కరు సమానంగా ఉంటుంది. ఆ దేవుడు మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారు నాన్న, తప్పకుండా. థ్యాంక్ యూ.